Hi everyone, welcome to Telugu Stock Channel. Analysis of RBI annual report. So idi part 2 video. Part 1 video lo RBI annual report loni GDP figures vaadukuntu నిఫ్టీ యొక్క అండర్ వాల్యుయేషన్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసాం. ఇది పార్ట్ టూలో ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్ వాడుతూ మనం ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ సెక్టార్స్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఏ సెక్టార్లో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, ఎక్కడ జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది సచ్ దట్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీనికోసం నేను ఫస్ట్ గా ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ చూస్తున్నాను. సో ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ మనకి ఇక్కడ రూరల్ సపరేట్ గా, అర్బన్ సపరేట్ గా అండ్ కంబైన్డ్ ఇస్తున్నారు. సో నేను కంబైన్ డేటా చూసుకుంటున్నాను. సో కంబైన్ డేటా కనుక నేను చూసుకుంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న ఒకే ఒక్క సెక్టర్ ఏంటి అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్. సో ఫుడ్ అండ్ బెవరేజెస్ లో లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ 0.7 ఉంది, రిమైనింగ్ అన్నిట్లో కూడా జనరల్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఉందన్నమాట. సో అందుకోసం అని మనం ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టర్ అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది యాజ్ ఆఫ్ నో, ఈవెన్ దో మన మార్కెట్ పడిపోతున్నా, ఎకనామిక్ స్లో డౌన్ వస్తున్నా కూడా మనం ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ లో మాత్రమే. సో మనకి డాబర్, మారికో, హిందుస్థాన్ యూనిలివర్, నెక్స్ట్ డీమార్ట్ ఇలాంటి షేర్స్ అన్ని కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ కన్సిస్టెంట్ గా గ్రో అయ్యే కంపెనీస్, కాబట్టి ఇలాంటి ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోత్ రేట్ కంపోజిషన్ ఆఫ్ జీడిపి. సో జీడిపి గ్రోత్ అవుతూ ఉంటుంది కదా, ఈ గ్రోత్ లో ఎక్కువ శాతం ఏది పార్టిసిపేట్ చేసింది అని కనుక నేను చూసుకుంటే ఆర్బీఐ ఇచ్చిన డేటా ద్వారా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ లో, తర్వాత కన్స్ట్రక్షన్ లో, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్. సో ఈ 3 సెక్టార్స్ లో గ్రోత్ రేట్ అనేది యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది, అండ్ మన గ్రో ప్రజెంట్ జీడిపి ఏదైతే గ్రో అవుతూ ఉందో దాంట్లో ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంది. సో దానికోసం అని చెప్పి మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే లైక్ డిఫెన్స్ సెక్టార్స్ కి పనికొచ్చే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 3 ఇక్కడ మనం ఇక్కడ 3 సెక్టార్స్ ని చూస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. సో ఈ 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లోనే మనకి ఎఫ్ఐఐ ఇన్ఫ్లో కూడా రావడం అబ్జర్వ్ చేశాను నేను. యాక్చువల్ గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఇది 2015, 16, 17, 18, 19 డేటా అన్నమాట. సో ఈ గత 5 ఇయర్స్ లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ 2016 లో తగ్గింది, బట్ తర్వాత నుంచి కన్సిడరబుల్ గా 2018 వరకు ఇంక్రీజ్ అయినా 2018 నుంచి 19 కి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలో తగ్గాయి. అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్వాలేదు కానీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ 2018-19 లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే జరిగిందో దాన్ని సెక్టార్ వైజ్ గా కనుక నేను చూసుకుంటే ఇక్కడ నాకు సెక్టార్ వైజ్ గా ఇయర్ బై ఇయర్ ఇలా ఇచ్చారు. సో ఇయర్ బై ఇయర్ ఇచ్చిన వాటిలో నేను ఏదైతే ఎక్కువ ఇంక్రీజ్ అయిందో లాస్ట్ ఇయర్ 2017-18 కంటే 18-19 లో ఏదైతే ఎక్కువ ఇంక్రీజ్ అయిందో దాంట్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, కాబట్టి ఆ సెక్టార్స్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఆ పర్టికులర్ సెక్టర్స్ కనుక నేను చూసుకుంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, నెక్స్ట్ కంప్యూటర్ సర్వీసెస్ ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ ఎనర్జీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్. సో ఇందాక మనం జీడిపి గ్రోత్ రేట్ లో చూసాం. సో అక్కడ ఎక్కువ మనకి హెల్ప్ చేసింది కూడా ఎలక్ట్రిసిటీ, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా ఇక్కడే ఎక్కువ చేస్తూ ఉన్నారు. తర్వాత రెస్టారెంట్స్ అండ్ హోటల్స్, తర్వాత ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ పర్టికులర్ 5 సెక్టర్స్ లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. యాక్చువల్ గా మనం గత స్లైడ్ లో చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర 52 కోట్ల నుంచి 30 వేలకు పడిపోయినా కూడా ఈ పర్టికులర్ 5 సెక్టార్స్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, కాబట్టి ఈ సెక్టార్స్ మనకి స్టాండర్డ్ గా ఉంటాయి అని అనుకోవచ్చు. అయితే ఈ సెక్టార్స్ నేను సెపరేట్ చేశాను. సో ఫండ్స్ ఇన్ఫ్లో అయిన సెక్టార్స్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ నెంబర్ 1. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మనకి యాక్చువల్ గా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ కూడా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్నాయి, బట్ దాంట్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా క్లియర్ గా తగ్గాయి. సో ఇప్పుడు ఒకవేళ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైనా చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్ అండ్ బ్యాంక్ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇలాంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి మనకి చాలా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో గనక ఆ పర్టికులర్ కంపెనీ క్వార్టర్లీ బేసిస్ చూసుకుంటే చాలా క్లియర్ గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇలా
ఇలాంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎఫ్ఐఎస్ ది పెరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా. ఈవెన్ దో ఎకనామిక్ స్లో డౌన్ వస్తున్నా, మార్కెట్ పడిపోతున్నా కూడా వాటిలో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూనే ఉంది. సో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ అలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ సర్వీసెస్. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టీసీఎస్ ఇన్ఫోసిస్ అనే కాదు, నేమ్లీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకి. వాటిలో ఎందులో అయితే మనకి ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో పెరుగుతూ ఉందో అలాంటి స్టాక్స్ మనం చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో పాటు మనం కూడా గెయిన్స్ సంపాదించవచ్చు. అయితే ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ఒక పర్టికులర్ సపరేట్ స్టాక్లో ఎలా ఉంది అని చెప్పడం కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో ఎండ్లో లాస్ట్లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో సారీ రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో మీకు ఆ నెక్స్ట్ వీడియో ప్లే అయ్యేలాగా పెడతాను, సచ్ దట్ మీరు డైరెక్ట్ గా ఆ నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేస్తే మీరు ఒక పర్టికులర్ స్టాక్ లో ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ, సో పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ కనుక మీరు చూసినట్టయితే రీసెంట్గా చాలా బాగా పెరిగాయి. నెక్స్ట్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్. సో హాలిడే రిసార్ట్స్కి సంబంధించిన స్టాక్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, రెస్టారెంట్కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి అండ్ టూరిజంకి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి. వీటి మీద మనకి ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో అనేది స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దీంట్లో ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఎన్ఐఐటి లిమిటెడ్ లాంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఎడ్యుకేషన్కి సంబంధించినవి, లేదా మన ఫార్మసెటికల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ కూడా కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి, ఈవెన్ దో మార్కెట్ పడిపోతున్నా సరే, అలాంటి కంపెనీస్ లో మనం గనక ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ ఫైవ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్లీ ఈ ఫైవ్ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే మనకి మార్కెట్ రివర్స్ అయి పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ పర్టికులర్ సెక్టర్స్ లో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి చాలా ఫాస్ట్ రన్ అప్ ఇస్తాయి మిగిలిన స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే. సో మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లాగా క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఒక పర్టికులర్ సెక్టార్ని చూస్ చేసుకోవాలి అంటే ఈ ఫైవ్ సెక్టార్స్ ఈ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ డేటా ద్వారా 2019-20లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఈ పర్టికులర్ ఫైవ్ సెక్టార్స్లో మనకి గ్రోత్ రేట్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా మార్కెట్లో డబ్బులు నష్టపోలేదు, వాళ్ళు వెళ్ళిపోతే డిఐఎస్ నష్టపోతారు తప్ప ఎఫ్ఐఎస్ ఎప్పుడు నష్టపోలేదు. సో దానికోసమని ఎఫ్ఐఎస్ డేటా మనం ఫాలో అవుతూ ఈ పర్టికులర్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ లాంగ్ స్పాన్ మనకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.